నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన హిరాఖండ్ ఎక్స్ప్రెస్, 41 మంది మృతి, 50 మందికి తీవ్ర గాయాలు. తెలుగు హీరోలు జాతీయ అవార్డులు వచ్చే సినిమాలను తీయాలన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. బాలుకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ. తమిళుల స్ఫూర్తితో ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమిస్తాం. ప్రత్యేక హోదా సాధన సమితి కమిటీ వెల్లడి. ప్రాణం తీసిన ఈత. గిన్నీస్ బుక్ రికార్డు కోసం సాధన చేస్తూ ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు. ఇక డీటెయిల్ చూస్తే, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అజిత్ కే సింగ్ అన్నారు. విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీలను సన్నద్ధం చేస్తున్నట్లు వివరించారు. మోడీ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ గంగరాజు తదితరులు పాల్గొన్నారు. దో కార్యక్రమ కర్నేకి లి ఆయే థే. ఏక్ తో భారతీయ యాదవ్ మహాసభకి విజయవాడకి అందర్ ఏక్ మీటింగ్ హై. ఆంధ్రప్రదేశ్ కే యాదవ్ సారే ఆమంత్రిత్ కియే గయే హై. పడోస్ కే కర్ణాటక భీ కే కుచ్ లోగ్ ఆయే హువే హై. తో ఉన్కే మీటింగ్ కే లియే మే ఉపస్థిత్ హోనే కే లియే ఆజ్ యహాన్ పే ఆయా థా. ఔర్ అభీ దుపహర్ కో వో మీటింగ్ హోనే జా రహీ హై. ఇస్కే సాథ్ సాథ్ हमारी ह्यूमन एचआरडी मिनिस्ट्री जो है उसका एक कार्यक्रम यहाँ पे है, नेशनल स्कूल ऑफ आर्किटेक्चर. उसका भी एक सीपीडब्ल्यूडी जो हमारी सेंट्रल पब्लिक वर्क्स डिपार्टमेंट की एक एजेंसी है, उसका भी काम मैं यहाँ पर देखने आया था. और दोनों काम देखने के बाद मैं आज बीजेपी कार्यालय में आया हूँ, क्योंकि प्रधानमंत्री जी का और अमित भाई शाह का आदेश है कि जब भी किसी जगह के ऊपर आप जाओ तो एक बार भारतीय जनता पार्टी के ऑफिसर्स को, उनके दफ्तर को ज़रूर विज़िट करके आया करो. तो आज उस तौर के ऊपर राजू साहब के साथ, जो हमारे यहाँ के मेंबर ऑफ पार्लियामेंट साहब हैं, इनके साथ हम भारतीय जनता पार्टी के दफ्तर के अंदर आए हैं. హోదా ఆంధ్రుల హక్కు అని ప్రత్యేక హోదా సాధన సమితి గౌరవ సలహాదారు విఎన్ఆర్ఆర్ అన్నారు. హోదా సాధించేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని, సినీ నటులు అందుకు సహకరించాలని ఆయన కోరారు. తమిళ ఉద్యమానికి మించిన ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. కేంద్రంపై ఒత్తిడికి తీసుకువస్తే తప్ప ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు ప్రొఫెసర్ విఎన్ఆర్ఆర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బలమైన ఉద్యమం ద్వారానే హోదా సాధ్యపడుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో చేసిన చట్టాలు అమలయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఒక నాన్ పొలిటికల్ జేఏసీగా ఆరంభించినటువంటి సంగతి మీ అందరికీ తెలిసినటువంటిది. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంగా ఏర్పడినటువంటి కాలం నుంచి కూడా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఈ సాధన సమితి తరఫున నిర్ణయించడం జరుగుతూనే ఉంది. దానికి తగినట్లుగా కార్యాచరణని రూపొందించుకుని అమలు చేయటం, జిల్లాల్లో ఉన్నటువంటి యువతీ యువకులందరినీ కూడా, ప్రజల్ని వారిని ఉత్తేజపరచడానికి అనువైనటువంటి కార్యాచరణ తీసుకుంటూ ఉన్నాం. మీరందరూ కూడా చాలా ప్రచారాన్ని దానికి కల్పించారు, దానికి మా ధన్యవాదాలు. ముఖ్యంగా మూడు విషయాలకు సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా, ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి కమిటీ తరఫున అడుగుతూ ఉన్నాం. అందులో ముఖ్యంగా ఒకటి, నూతన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలనేది ఒకటి. రెండవది, ఆంధ్రప్రదేశ్ విభజించినప్పుడు 2014 పునర్నిర్మాణ చట్టం ఏదైతే ఉందో అందులో పొందుపరచబడినటువంటి అన్ని క్లాజులకు సంబంధించినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా నూతన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని. మూడవది, ఆ రోజున అప్పటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో 20వ తేదీన
ఫిబ్రవరి 20వ తేదీన చేసినటువంటి ప్రకటనకు అనుగుణంగా ఆ ప్రకటనలోని అన్ని అంశాలని అమలు చేయాలనేటువంటి ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలుగా సాధన సమితి పోరాడుతూ ఉంది. దానికి సంబంధించి ఈ రోజున మనకి కొత్తగా వచ్చినటువంటి సమాచారం మేరకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా చైతన్యం పొందాలని, చైతన్యం సాధించాలని, చైతన్యంతో ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని గట్టిగా అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని, పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగే సమయంలో పార్లమెంట్లో సుదీర్ఘ చర్చ తర్వాత మాత్రమే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రవేశపెట్టడం జరిగింది. చర్చ సమయంలో ఇప్పటి కేంద్ర మంత్రులు పాలు పంచుకున్నారు, కానీ ఇప్పుడు హోదా సాధ్యం కాదని మాట మార్చడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో 15 ఏళ్ల పాటు హోదా కావాలని, ఇప్పుడు ప్యాకేజీ మేలని అనటం దుర్మార్గమన్నారు. మన రాష్ట్ర విభజన జరిగే సందర్భంలో పార్లమెంట్లో సుదీర్ఘమైన చర్చ తర్వాత ప్రత్యేకించి ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్లమెంట్ సభ్యులు పలు దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత మాత్రమే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా విభజన హామీలు ఆరోజు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పష్టంగా ఈ యాక్ట్లో వారు పొందుపరచడం జరిగింది. అదే సందర్భంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కూడా పార్లమెంట్లో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన సందర్భంలో ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారు 10 ఏళ్ళు కావాలని కూడా పార్లమెంట్లో పట్టుబట్టడం జరిగింది. ఇది కోట్లాది మంది ప్రజలు స్వయంగా టీవీలో ఇవన్నీ కూడా చూశారు, విన్నారు. అదేవిధంగా ఆ తర్వాత కూడా వారు అదే పద్ధతులు ఈ ప్రభుత్వాలు మాకు అమలు చేస్తాయని కూడా ఆశించడం జరిగింది. పైగా ఏపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వారు స్పష్టంగా ప్రకటించారు, 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము. చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు కావాలని కూడా చెప్పారు. కానీ ఇవాళ మాట మార్చి పైగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నేను ప్యాకేజీ ఒప్పుకున్నాను కాబట్టే ఇవాళ పోలవరం వస్తూ ఉందని చెప్తా ఉంటే నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఏపీ రీఆర్గనైజేషన్ 2014 చదివారా లేదా? మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, సినీ నటులు తమిళ సెంటిమెంటుకు స్ఫూర్తిగా నిలబడ్డారని అన్నారు. రాష్ట్ర విభజన నాటి నుంచి హోదా ఉద్యమాన్ని చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హోదాకి కట్టుబడి ఉన్నామని, మధ్యలో ప్యాకేజీ మేలని మాట మార్చడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా హోదా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు అన్ని పక్షాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా ప్రకాశం జిల్లాలో బైకు మరియు కారు ర్యాలీ పెట్టాం. మన రాష్ట్రానికి ఒక పోర్టు దుగ్గరాజపట్నం అనేక ఇబ్బందులు ఉన్న కారణంగా రామాయపట్నం పోర్టు రావాలని చెప్పి మేము కోరుకున్నాం. తమిళనాడులో 2 మేజర్ పోర్టులు ఉంటే 3వ పోర్టుకి 25,000 కోట్ల రూపాయలు పెట్టి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ ఆమోదించి తమిళనాడుకి 3వ పోర్టు ఇచ్చింది. జల్లికట్టు లాంటి హింసని మేము వ్యతిరేకం, కానీ వాళ్ళు చూపించిన స్ఫూర్తి తప్పనిసరిగా మనం ఆదర్శంగా ఇవాళ తీసుకోవాల్సిన పని ఉంది. మన సినిమా నటులు ఆంధ్రప్రదేశ్కి అరచేతుల వైకుంఠం అని చెప్పి ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందన్నారు, ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రత్యేక ప్యాకేజీ పేరు మీద ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ప్రకటించలేదు. అజ్ఞానులు అంధకారంలో కొట్టుకునేవాళ్ళు మాత్రమే ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందని చెప్తున్నారు, తప్పితే దానికి చట్టబద్ధత లేదు, చట్టుబండలు లేవు. నేను చెప్పిన విషయాల్లో ఏది ఏదన్నా సరే దానికి తీర్థం ఉంటే గనక, ఒకటి, రాయలసీమ ఉత్తరాంధ్రకి 24,300 కోట్ల రూపాయలు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగితే ఈ 2 సంవత్సరాల 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 8% వడ్డీ తీసుకొచ్చిన నేపథ్యంలో క్రితం సంవత్సరం 29,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకురావాలని ప్రతిపాదించారు. వడ్డీ కూడా ఇవ్వకుండా 1,050 కోట్ల రూపాయలు ముస్టేసింది. తెలంగాణలో 9 జిల్లాలు అభివృద్ధి చెందిన జిల్లాలు కాకుండా వెనుకబడిన జిల్లాలంట. ఇక్కడ ప్రకాశం జిల్లాతో సహా అనేక జిల్లాలు మాత్రం అభివృద్ధి చెందిన జిల్లాలంట. దిక్కు మాలిన సూత్రీకరణ చేసింది. కళలకు పుట్టినిల్లు కృష్ణా జిల్లా అని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. నగరానికి వచ్చిన తర్వాత కళలకు ప్రజలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలుసుకున్నానని తెలిపారు. సినిమా రంగం అంతా హైదరాబాద్లోనే ఉన్నప్పటికీ ప్రతిభ కలిగిన కళాకారులు విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళిన వారే అన్నారు.
సినిమా రంగానికి సంబంధించిన స్టార్టప్ కంపెనీలు రావడం సంతోషకరమని సిపి పేర్కొన్నారు. గాంధీనగర్ ఆలపాటి రామారావు హాల్ నందు కాస్మిక్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్ను పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, విజయవాడలో ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి ఇటువంటి వర్క్షాప్ నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాలలో నటనపై ఆసక్తి కలిగిన వారు, ప్రతిభ కలిగిన వారు చాలామంది ఉన్నారని, వారందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అండ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇనాగరేషన్ ఆఫ్ దిస్ వర్క్షాప్, ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్. I understand this is the first of its kind in Vijayawada. In fact, I'm surprised that why should it be the first of its kind? Because Vijayawada has a tradition and history of a lot of creative people. I myself was not really aware of the cultural heritage that Vijayawada and surrounding Vijayawada areas had. It's only after coming here in the recent times I'm beginning to learn about it, I'm beginning to hear about it. And every day I'm hearing more and more historical facts and learning about how rich the culture, the heritage and the traditions that prevailed in these areas. And one of them, amongst them, of course, is creativity. So anything which deals with culture, heritage, creativity has to be involved. So I'm not surprised that particularly in the cinema industry, most of the stalwarts are from these areas only. Now, for whatever reasons, the cinema industries were initially in Chennai, Madras, erstwhile Madras. Then subsequently, I think it was only post-80s that the industry, the Telugu cinema industry, gravitated towards Hyderabad. But even then, in those days also, I understand that most of the personalities, they happened to be from these areas only. సినీ నటి పునర్నవ్య మాట్లాడుతూ, కాస్మిక్ క్లబ్ అనేది నాలెడ్జ్ షేరింగ్ క్లబ్ అని అన్నారు. ఏ వయసు వారైనప్పటికీ క్లబ్లో రిజిస్టర్ అయి నాలెడ్జ్ని ఒకరితో ఒకరు పంచుకోవచ్చని తెలిపారు. అందరికీ నమస్కారం, నేను పునర్నవ్యని. ఇవాళ నేను విజయవాడలో కాస్మిక్ సినీ క్లబ్ వాళ్ళది ఫస్ట్ ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్కి ఓపెన్ చేయడానికి వచ్చానండి, యాజ్ అ గెస్ట్ అండ్ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ సినీ కాస్మిక్ సినీ క్లబ్ టు. సో కాస్మిక్ సినీ క్లబ్ గురించి చెప్పాలంటే బేసిక్లీ ఇది నాలెడ్జ్ షేరింగ్ హబ్ అండి. ఫ్రమ్ జూనియర్స్ టు సీనియర్స్ ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద ఒక క్రాఫ్ట్ గురించి నేర్చుకోవాలి అంటే ఈ క్లబ్లో జాయిన్ ఎన్రోల్ అయ్యి ఫిల్మ్ మేకింగ్ క్లాసెస్కి వెళ్ళొచ్చండి. దిస్ ఇస్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ సినీ కాస్మిక్ క్లబ్. అంటే అందరికీ ఒక ప్లాట్ఫామ్, ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా క్రియేట్ చేయడానికి ఒక క్రాఫ్ట్ గురించి నేర్చుకోవాలంటే. యాక్చువల్గా సినిమా అనేది క్రియేటివ్ క్రాఫ్ట్. ఈ క్రియేటివ్ క్రాఫ్ట్కి సంబంధించిన ప్లాట్ఫామ్ లేదు ఇండస్ట్రీలో. అందుకని కాస్మిక్ సినీ క్లబ్ అనే ఒక హబ్ని మేము ఇనిషియేట్ చేసాం లైక్ మైండెడ్ చాలామంది కలిసి. ఇందులో డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, అవుట్డోర్ యూనిట్స్ అంటే కెమెరా ఎక్విప్మెంట్ అవి ఉన్న వాళ్ళు ఉన్నారు, సినీ ఎక్విప్మెంట్ అంటాం కదా అన్నవాళ్ళు ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే క్రియేటివిటీ ఉంటుందో వాళ్ళకి ఒక తర్ఫీదు లాంటిది ఇలాంటి వర్క్షాప్స్ ద్వారా ఇస్తే వాళ్ళకి వాళ్ళు అనుకున్న క్రియేటివిటీ వర్క్ని చాలా సమర్థవంతంగా చాలా ఇంపాక్ట్ తోటి వాళ్ళకున్న టెక్నికల్ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటారు, షేర్ అవుతుంది కాబట్టి అన్నీ తెలుసుకుని మంచి క్రియేటివ్ వర్క్ని వాళ్ళు ఇవ్వగలుగుతారు. విజయనగరం జిల్లా కొమరాడ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. జగదల్పూర్ నుండి భువనేశ్వర్ వెళ్తున్న ఇరాఖండ్ ఎక్స్ప్రెస్ రైలు శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో పట్టాలు తప్పింది. ఇంజన్తో సహా 9 బోగీలు పట్టాలు తప్పడంతో 41 మంది మరణించారు, మరో 50 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. కారు చీకట్లలో ఆర్తనాదాలతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ దిక్కుతోసని స్థితిలో గడిపారు. రైలు ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న రైల్వే, పోలీస్, ఇతర శాఖలు సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను విశాఖ విజయనగరం ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభు అధికారులకు ఆదేశించారు. రైలు ప్రమాదంపై కారణాలను గుర్తించాలని నివేదిక అందజేయాలంటూ అధికారులను ఆదేశించారు. మృతులకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యల నిమిత్తం విజయనగరం, విశాఖ, విజయవాడ, భువనేశ్వర్లో కంట్రోల్ రూమ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. మృతులను గుర్తించేందుకు బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైలు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తక్షణమే ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ప్రమాద స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతదేహాలను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు. అతడు ఒక పోలీస్. ఈత అంటే ఆయనకి ఎంతో ఇష్టం. అంతేకాదు, ఈత అంటే ప్రాణం. ఈతలో గిన్నీస్ బుక్ సాధించాలన్నదే అతని ధ్యేయం. కాళ్ళు చేతులు కట్టేసుకుని నదిలో 7-8 కిలోమీటర్లు అలవోకగా స్విమ్ చేస్తాడు. ఎన్నో అవార్డులు సాధించి పథకాలు పెద్దల చేతుల మీద అందుకున్నాడు. లక్ష్యం కోసం సాధన చేస్తూ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. స్విమ్మర్ మరణంతో పోలీస్ శాఖలో విషాదం అలుముకుంది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు ఉమామహేశ్వరరావు. ఏపీఎస్పీఎఫ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. రామర్పాడులో ఉండే ఉమామహేశ్వరరావుకు స్విమ్మింగ్ చేయడం సరదా, హాబీ. ప్రతిరోజు కృష్ణానదిలో స్విమ్మింగ్ చేస్తుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ ది విజయవాడ స్విమ్మింగ్ అనవచ్చు. విజయవాడలో స్విమ్మర్స్ నిర్వహించే పోటీలలో అనేక బహుమతులను ఆయన సొంతం చేసుకున్నాడు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈత పోటీలలో పథకాలన్నీ ఈయన సొంతమయ్యాయి. ప్రతి ఏటా ఆగస్టు 15 రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే ఈత పోటీలలో పాల్గొని విజయం సాధిస్తుంటాడు. రాష్ట్ర స్థాయిలో, దేశస్థాయిలో అనేక పథకాలు ఆయనకు దక్కాయి. గిన్నీస్ బుక్లో బెస్ట్ స్విమ్మర్గా చోటు సంపాదించాలన్నదే ఉమామహేశ్వరరావు ఆశయం. ఆ ఆశయ సాధనలో భాగంగా ఆదివారం ఉదయం దుర్గాఘాట్లో 2 కాళ్ళు చేతులను గోనె సంచులతో కట్టుకుని 8 మైళ్ళు ఈదేశాడు. ఒడ్డుకు వచ్చిన తర్వాత అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించి వైద్యం చేస్తుండగా మరణించారు. స్విమ్మర్ ఉమామహేశ్వరరావు గిన్నీస్ రికార్డు సాధించకుండానే ప్రాణాలు కోల్పోవడంతో తోటి స్విమ్మర్లు, కుటుంబ సభ్యులు, పోలీస్ శాఖ సిబ్బంది కన్నీరు మున్నీరయ్యారు. ఉన్నతాధికారులు ఆయన భౌతికగాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తిరుమల తిరుపతి వెంకటాచలాన్ని విజయవాడలో ఆవిష్కరించారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ పౌండరిక మహాయజ్ఞం చేపట్టారు. వారం రోజుల పాటు జరిగే మహాఘట్టం కోసం పీడబ్ల్యూడీ గ్రౌండ్ను తిరుమల తిరుపతి ఆలయంగా మార్చారు. వేద మంత్రాల నడుమ కేంద్ర మంత్రి రావు ఇంద్రజీత్ సింగ్ యాదవ్, పీవీఆర్కే ప్రసాదులు పౌండరిక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. బందర్రోడ్లోని స్వరాజ్ మైదానం ఒకసారి చూడండి. ఏముంది అక్కడ చూడటానికి? ఖాళీ మైదానం అనుకుంటే పొరబడ్డట్టే. సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు ఇక్కడ కొలువుదీరిన అనుభూతి కనిపిస్తుంది. అడుగు పెట్టగానే గోవిందనామాలు, ఎటు చూసిన ఆలయ గోపురాలు, మహామందిరం, యజ్ఞశాల దర్శనమిస్తాయి. తిరుపతి వెళ్ళిన అనుభూతి కలిగిస్తుంది. శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో భారీ వ్యయంతో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ పౌండరిక యజ్ఞాన్ని చేపట్టారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమంలో రోజు 1000 మంది భక్తులు తరలివస్తారని నిర్వాహకులు గరిమెళ్ల నాని చెప్పారు. నిత్యం 10,000 మందికి అన్నదానం నిర్వహిస్తామన్నారు. యజ్ఞాల్లో ఎంతో విశిష్టత కలిగిన పౌండరిక యజ్ఞాన్ని తొలిసారి నవ్యాంధ్రలో నిర్వహిస్తున్నామని, వ్యాపార వర్గాలు, రైతులు, అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విరజిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. తిరుమలలో నిత్యం ఎలాంటి సేవలు చేస్తారో అదే తరహాలో తిరుమాడ వీధులు ఊరేగింపు, కళ్యాణ సేవలు, ఆర్జిత ఉత్సవాలను, అర్చనలు, పుష్ప ఫలయాగాలు, నిత్య సేవలు నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద వారం రోజులు పీడబ్ల్యూడీ గ్రౌండ్ తిరుమల తిరుపతిని తలపించనుంది. ఓం నమో వెంకటేశాయ నమః. ఇలా పీడబ్ల్యూడీ కార్యక్రమం పెట్టి చాలా బాగుందండి. నిజంగా తిరుపతి వెంకటేశ్వరస్వామి ఇక్కడికి వచ్చాడా అన్నట్లు అనిపిస్తుంది. కమిటీ మెంబర్స్ కానీ అందరూ కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. నానిగారు, చిన్నగారు దోపక కళ్యాణం చేస్తున్నారు. చాలా బాగుందండి. తిరుపతిలో వెంకటేశ్వరస్వామిని చూసినంత ఫీలింగ్ కలుగుతుంది మాకు. చాలా చాలా బాగుంది. సాయన్ మహా, ఇక్కడ పీడబల్లి గ్రౌండ్లో తిరుమల దేవస్థానంలాగా ఏర్పాట్లన్నీ బాగా చేశారండి. అక్కడ చూసేదేమని ఇక్కడే చూడొచ్చు మనము. అంత దూరం వెళ్ళి చేసి ఖర్చు పెట్టుకుని చూసేదంతా మనకి ఇక్కడే లైవ్లో చూపిస్తున్నారు. ఈ కార్యక్రమం మనకి 7 రోజులు జరుగుతుంది. భక్తులందరికీ ఈ కార్యక్రమాన్ని మనం ఈ అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మనము అంత దూరం వెళ్ళి ఖర్చు పెట్టుకునే బదులు మనం ఇక్కడ చూడటం మనకి హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది.
మనకి పొద్దున్న కళ్యాణం జరిగింది. ఇక్కడ 200 మంది జంటలకు ఇక్కడ భక్తులకి జంటలకి కళ్యాణం చేసే అవకాశం కల్పించారు ఇక్కడ వాళ్ళంతా. ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. రోటరీ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఐక్యత అంకితభావం లేనివారు తెలుగువారని వ్యాఖ్యానించారు. భావం లేని సంప్రదాయం సంగీతం దండగా అని అన్నారు. తెలుగు హీరోలకు జాతీయ అవార్డులు రావటం లేదని గోల చేసే సోకాల్డ్ ఫ్యాన్స్ గొప్ప సినిమాలు తీయాలని ఎందుకు డిమాండ్ చేయరని ప్రశ్నించారు. బందర్ రోడ్లోని గేట్వే హోటల్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యను సన్మానించారు. అనంతరం ఎస్పి మాట్లాడుతూ, అందరూ నన్ను వృద్ధనారి అని కామెంట్ చేస్తున్నారని, కానీ నేను ప్రౌఢనారిని అని వ్యాఖ్యానించారు. చిన్న సినిమాలలో బ్రతకనిస్తేనే వేల మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. కొంతమంది బడా నిర్మాతలు థియేటర్లను తమ ఆధీనంలో ఉంచుకొని చిన్న సినిమాలకు అవకాశం లేకుండా చేస్తున్నారని తెలిపారు. శక్తి ఉన్నంత వరకు పాటలు పాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఒక్కో గాత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని, ఎవరికి ఎవరు తీసిపోరని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఏ కళాకారుడు గొప్పవాడని నేను భావించనని, తక్కువ తప్పులు చేసేవాడు మాత్రమే గొప్పవాడవుతాడని అన్నారు. మంచి జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు శ్రీపతి పండితారాధ్యుల శకుంతలమ్మ సాంబమూర్తి గారులకు, మొట్టమొదటిసారి నా జోలిలో స్వరభిక్ష పెట్టినటువంటి శ్రీ కోదండ్రపాండి గారికి, నా గురువులందరికీ, ముందుగా నా వినయపూర్వక కృతజ్ఞతాంజలు సమర్పించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉపస్థితులైనటువంటి వాళ్ళ వాళ్ళ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులు, రోటరీ సంస్థకు సంబంధించి వేరే వేరే శాఖల్లో ఉపశాఖల్లో మంచి స్థానాల్లో ఉన్నటువంటి వారు, వీటన్నిటికీ మించి ముఖ్యంగా ఒక సంస్థ ద్వారా చాలా అందరికీ ఉపయుక్తమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి, వీళ్ళందరితో పాటు నన్ను కూడా ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి మీరందరూ, మాధ్యమానికి సంబంధించినటువంటి మిత్రులందరికీ, ఏదో సాధించేశాం కాబట్టి ఇంక నువ్వు పనిచేయడం మానే అని అంటాం. కానీ మిథునంలో అన్నట్టు రిటైర్మెంట్ అంటే పనిచేయడం మానేయమని కాదు, వృత్తి పనిని మాని మనకిష్టమైన పనిని మొదలు పెట్టడం అంటారు అన్నమాట. అలాంటిది అంటే ఇప్పుడు వృత్తిపరంగా కూడా నేను ఇంకా మానలేదు, దేవుడు దేవుడు పనిచేస్తూనే ఉన్నాను. ఒక సామెత ఉంది తమిళంలో, కల్లై కండాల్ నాయే కాణం, నాయే కండాల్ కల్లై కాణం అని. అంటే చేతిలో రాయి ఉన్నప్పుడు కొట్టడానికి కుక్క కనపడదు, కుక్క ఉన్నప్పుడు చేతిలో రాయి ఉండదు. అది కొంచెం తక్కువతనమైనటువంటి సామ్యమైనా కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పాడే శక్తి ఉన్నప్పుడు పాటలు మనకు రావు, పాటలు మనకు దక్కినప్పుడు పాడే శక్తి ఉండదు. భగవంతుడి దేవుళ్ళ ఆ రెండు ఇంకా నా దగ్గర ఉంది. అంటే కుక్క ఉంది, రాయి ఉంది, కొట్టట్లేదు అనుకోండి. సో గతంలో రోజుకు 10 పాటలు 15 పాటలు పాడే రోజుల నుంచి ఇవాళ కనీసం రోజుకు 1 పాటైనా పాడే స్థితిలో ఇంకా ఉన్నాను అంటే దానికి కారణం బోలెడు. మొదలెడతాను నేను. భవన నిర్మాణ కార్మికుల హక్కులను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబలేష్ విమర్శించారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులను అడ్డదారిన దారి మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల నిధులను దారి మళ్లించే ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్లో విజయవాడ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబలేష్ మాట్లాడుతూ, 10 సంవత్సరాలు కార్మికులు ఆందోళన చేపడితే భవన నిర్మాణ కార్మిక సంక్షేమం బోర్డు చట్టం వచ్చిందని అన్నారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అనేక పోరాటాలు చేయాల్సి వచ్చిందని అన్నారు. అయితే చట్టాన్ని హరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలను కుదించే ప్రయత్నం జరిగిందని వాపోయారు. అంతేగాక మరో 13 రకాల సంక్షేమ పథకాలను కుదించారని అన్నారు. కానీ చంద్రన్న భీమా కోసం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం 650 కోట్లు దుర్వినియోగం చేశాయని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల నిధులను దారి మళ్లించడం మానుకోకపోతే రాబోయే రోజులలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు 10 సంవత్సరాల తరబడి పోరాటం చేసిన దాని ఫలితంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయించుకోవడానికి కూడా అనేక రకాల పోరాటాలు చేసి దాన్ని అమల్లో పెట్టడం జరిగింది.
అయితే దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు రూపంలో భవన నిర్మాణ కార్మికుల హక్కులను హరించేటువంటి ఒక శనిగ్రహం మళ్ళీ తయారయ్యి ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చేటువంటి సంక్షేమ సౌకర్యాలను కుదించే ఏర్పాటు జరిగింది. చంద్రబాబు నాయుడు యొక్క కక్కుర్తి కోసము, ఆయన సొంత పేరు ప్రతిష్టల కోసము చంద్రన్న బీమా అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఇదివరకు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి స్వచ్ఛందంగా కార్మికుడు మరణిస్తే ఇచ్చేటువంటి 60,000 రూపాయలను 30,000 రూపాయలకు కుదించాడు. ఇంకా 13 రకాల సౌకర్యాలన్నీ కుదించాడు. వాస్తవానికి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ప్రకారంగా ఆ కార్మికుల యొక్క సంక్షేమ నిధులను ఇతర రంగాలకు ఎవరూ ఉపయోగించకూడదు, డైవర్ట్ చేయకూడదు. సుప్రీంకోర్టు తీర్పు కూడా అలానే చెప్పింది. మరి చంద్రబాబు నాయుడుకు ఏమి పోగాలము దాపురించిందో తెలియదు, కానీ ఆయన సొంత ప్రచార కండూతి కోసం, కీర్తి ప్రతిష్టల కోసం ఇవాళ ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఉన్న నిధులన్నీ దుర్వినియోగం చేస్తున్నాడు. ఇప్పటికే 650 కోట్ల రూపాయలు వాడుకున్నారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 350 కోట్ల రూపాయలు ఇతర రూపాల్లో వాడుకున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు మహానటుడని పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు కొనియాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా మనందరి మనసుల్లో నిండిపోయారని అన్నారు. విభిన్నమైన పాత్రలతో తెలుగువారి మనసులను దోచుకున్న మహనీయుడు అక్కినేనిని పేర్కొన్నారు. సినీ రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న ఘనత ఏఎన్ఆర్కే దక్కిందని వ్యాఖ్యానించారు. అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతిని నగరంలో ఘనంగా నిర్వహించారు. పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పాత్రికేయులు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు చిన్నతనం నుండి చాలా శ్రమ పడ్డారని తెలిపారు. చిన్ననాటి నుంచే నాటకాలలో మంచి ప్రతిభ కనబరిచారని అన్నారు. నాటకాలలో చాలా వరకు స్త్రీ వేషాలు వేసేవారని పేర్కొన్నారు. సినిమాలలో అరంగేట్రం చేసిన తర్వాత మంచి అవకాశాలు వచ్చాయని తెలిపారు. బెజవాడ నుంచి సినిమాల్లోకి అక్కినేని వెళ్లారని అన్నారు. 1957లో ఆయనకు నట సామ్రాట్ బిరుదు నగరంలోనే ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. అక్కినేని గారి వర్ధంతి మహోత్సవానికి కలుసుకున్నాం, చాలా సంతోషం. మళ్ళీ మనం అందరం కూడా కలుగుతాం. నాగేశ్వరరావు గారి గురించి చెప్పటం ఏమని చెప్పాలి? నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలా? తెలియదు ఎవరు, అంతా తెలిసిన వాళ్ళే ఇక్కడికి వచ్చారు. కానీ తెలియని వాడు ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం చెప్తాను. ఆయన మీకు తెలుసు, చిన్నప్పుడు గొడ్ల కాపరి, 4వ క్లాస్ కంటే ఎక్కువ చదవలేదు. రోజు పొద్దునే వాళ్ళ అమ్మగారు ఉన్నమ్మగారికి వంట చేసి పెట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న గొడ్లని, ఎవరో పక్కించి వాళ్ళ గొడ్లని కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న పశువుల్ని తోలుకుని పొలానికి వెళ్ళి అక్కడ మేపి సాయంత్రం మళ్ళీ 3-4 గంటలు పుట్టేవాడు. అక్కడే పద్యాలు పాడేవాడు. పాండవ ఉద్యోగ విజయాల్లో అక్కడ అలాంటి నాటకాలు ఉన్నటువంటి పద్యాల్లో పాడేవాడు. ఆ తర్వాత నాటకాల్లో వేషాలు వేశాడు, ఆడవేషాలు వేశాడు. ఆడవేషాల్లో వేస్తే దానికి తగ్గట్టుగా, ఆడ గొంతుకు తగ్గట్టుగా ఆయన గొంతుని మలుచుకున్నాడు. మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళేటప్పటికి మగ వేషాలు కదా, ఆడ గొంతు కల్లా మగ గొంతు చేసుకోవాల్సి వచ్చింది. ఆయనే స్వయంగా చెప్పాడు, నేను చాలా ఇబ్బంది పడ్డాను, అంతవరకు నా గొంతుని ఆడ గొంతుగా మార్చడానికి ఎంత ఇబ్బంది పడ్డాను, మళ్ళీ మగ గొంతుగా మార్చడానికి అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడ్డాను అని ఆయన చెప్పాడు. అయ్యదేవర కాళేశ్వరరావు 136వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఆయన విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలకు కృషి చేస్తామని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు తెలిపారు. శాసనసభ తొలి స్పీకర్గా వ్యవహరించిన వ్యక్తి కాళేశ్వరరావు అన్నారు. ఆయన విలువలకు కట్టుబడిన వ్యక్తి అని, స్పీకర్గా ఉన్న సమయంలో రాష్ట్ర అభివృద్ధికి నిర్ణయాలు తీసుకునేవారని వ్యాఖ్యానించారు. ఈరోజు శాసనసభ, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు గారు యొక్క 136వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. విజయవాడ మున్సిపల్ చైర్మన్గా 1935 నుంచి 1930 ప్రాంతంలో, అలాగే శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగాన నిలిచి పోరాటం చేసినటువంటి వ్యక్తి.
ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, గాంధీ గారి స్ఫూర్తితో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ విజయవాడకి ఒక రూపురేఖలను తీసుకొచ్చి మున్సిపల్ చైర్మన్గా ఉండగా వీధి దీపాలని పెట్టించినటువంటి ఘనత, అలాగే విజయవాడలో ఉన్నటువంటి వంతెనలు బ్రిడ్జెస్ అన్నీ కూడా ఆయన హయాంలోనే ఆర్ట్రెక్ చేయడం జరిగింది. ఆయన మున్సిపల్ చైర్మన్గా అలాగే శాసనసభలో తొలి స్పీకర్గా ఉండి శాసనసభని ఒక క్రమశిక్షణతో నడిపించినటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన విలువలకు కట్టుబడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. పార్లమెంటు సభ్యులు కేసినేని నాని జన్మదిన వేడుకలు అర్బన్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత అధ్యక్షులు కాట్రగడ్డ శ్రీను ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. జన్మదిన వేడుకల్లో శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ఎంపీ కేసినేని నాని ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. కేసినేని నాని గారి జన్మదిన వేడుకలు తెలుగు యువత అధ్యక్షుడు కాట్రగడ్డ శ్రీను గారి నాయకత్వంలో మరి అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొండా ఉమామహేశ్వర గారు, అలాగే అన్న గారు, పట్టాభి గారు, అలాగే అనేక మంది నాయకులు ఇచ్చేయడమే కాకుండా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఆయన ఢిల్లీలో ఉన్నా సరే ఆయనకి శుభాకాంక్షలు తెలపడం అనేది చాలా గొప్ప వరంగా భావిస్తున్నాం. ఎందుకంటే విజయవాడ నగరంలో ముందెన్నడం లేని విధంగా ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు మరి ఢిల్లీ నుంచి తీసుకొస్తారనే విధంగా ఆయన మరి 4,000 కోట్లకు పైగా విజయవాడ నగర అభివృద్ధికి తీసుకురావడం, అందులో భాగంగానే ఇవాళ ఆయన జన్మదిన వేడుకలు అనగానే మరి విజయవాడ నగరంలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఉదయం నుంచే కేసినేని భవన్ దగ్గర మరి సంబరాలు జరుపుకోవడం, ఏదేమైనా సరే కేసినేని నాని గారు ఆయుర ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్ళు జీవించడమే కాకుండా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఇంకా ఎన్నో తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలు విజయవాడ నగరాన్ని హైదరాబాద్కు పోటీగా తయారు చేస్తారని చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి కేసినేని నాని గారు ఇంకా ఉన్నత పదవులు ఆశిస్తారని తెలియజేస్తారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులు అంజిరెడ్డి ప్రశ్నించారు. అధినేత మెప్పు కోసం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అజయ్ చౌదరి మా నాయకులపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజిరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు కరువు కవలపిల్లలోని ఎద్దేవా చేశారు. విదేశీ యాత్రల పేరుతో నల్ల డబ్బు దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై అవగాహన ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతున్నారు. అజయ్ చౌదరి నోరుందని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం చూస్తావు ఊరుకోదు, నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, అవినీతి సొమ్ము సంపాదించారని అంటున్నారు. మీరు చేసే అభివృద్ధి 1 to 10 సార్లు ఫారిన్ వెళ్ళి, మీరు వెళ్ళేది ఫారిన్ వెళ్ళేది అభివృద్ధికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారు ఇప్పటివరకు? కేవలం మీరు ఫారిన్ వెళ్ళింది సంపాదించుకునే సొమ్ము ఫారిన్లో దాచుకోవడానికి తప్ప మీరు అభివృద్ధి శూన్యం. ఒక టీఎన్ఎస్ఎఫ్ నాయకుడిగా ఈరోజు నువ్వు ఉన్నావు. ఈనాడు రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు విద్యారంగానికి ఎంత అభివృద్ధి జరిగింది? మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అయినా పూర్తిగా నెరవేర్చగలిగారా? చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? ఫీజు రీయింబర్స్మెంట్ అరకొరగానే ఉంది, బీసీ హాస్టళ్ళు సగం మూసేశారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా అబద్ధపు హామీలు నోటికి వచ్చినట్టు ఇస్తూ నూజివి 3IIIలో కనీసం మెస్ ఛార్జీలు కట్టలేనటువంటి దుర్మార్గంలో నీ ప్రభుత్వం ఉంది. నిన్న కొంతమంది పసుపు యువత రాజధానిలో మలినమైందని చెప్పి పసుపు నీళ్ళు చల్లారు. రోజు విజయవాడ నగరంలో చంద్రబాబు గారు తిరుగుతుంటే ఎక్కడ కృష్ణానది నీళ్లు చల్లితే విజయవాడ నగరం పవిత్రం అవుతుందని ఆఖరికి కృష్ణమ్మ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి. ఈనాడు నోరుందని మాట్లాడితే మరేం పద్ధతి కాదు, ఈ ఇష్టానుసారంగా ఏదో మాట్లాడాలి, మాట్లాడితే అధ్యక్షులు దృష్టిలో పడతామన్న చాలా బాగా. ఈనాడు రాష్ట్రానికి గ్రహణం పట్టింది అంటున్నారు. ఒక్కసారి పల్లెటూరులోకి వెళ్తే రాష్ట్రానికి పట్టిన గ్రహణం ఏంటో వాళ్ళే చెప్తారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన హిరాఖండ్ ఎక్స్ప్రెస్, 41 మంది మృతి, 50 మందికి తీవ్ర గాయాలు. తెలుగు హీరోలు జాతీయ అవార్డులు వచ్చే సినిమాలను తీయాలన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. బాలుకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ. తమిళుల స్ఫూర్తితో ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమిస్తాం, ప్రత్యేక హోదా సాధన సమితి కమిటీ వెల్లడి. ప్రాణం తీసిన ఈత గిన్నీస్ బుక్ రికార్డు కోసం సాధన చేస్తూ ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ఉమామహేశ్వరరావు. ఓకే, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.